హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నా గేమింగ్ గర్ల్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, స్కిప్ చేస్తే ఇలా ఖచ్చితంగా పాయింట్స్ అయితే మిస్ అవుతారు. సో వీడియో లెంత్ ఉన్నా కానీ, సో ఈసారి ఈ యొక్క వీడియో ఫుల్ లెంత్గా చూడండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు తెలుగు గిల్డ్ టీజీ అంటే ఏం లేదు కదా, తను మీరు చూసినట్టు తెలుగు గిల్డ్ అన్నమాట, తెలుగు గిల్డ్ టోర్నమెంట్ సీజన్ 1 అనమాట. సో సీజన్ 1 సక్సెస్ఫుల్ అయిపోయిందంటే సీజన్ 2లో 5000 రూపీస్ ప్రోల్ అయితే ఉంటుంది. సో అది మిస్ కాకుండా ఉండాలని కూడా మన సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి, ఓకేనా గైస్? సో ఇది వచ్చేసి ఏంటంటే సీజన్ 1 అండ్ మన సీజన్ 2లో వచ్చేసి 5000 రూపీస్ అయితే ఉంటుంది. సో అది కూడా మన తెలుగు గిల్డ్ వాళ్ళకే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, సో మనకి ఈసారి ప్రైస్ ఫుల్ ఎంత తక్కువ అయినా అంటే, సో ఈసారి కనుక మంచి సక్సెస్ఫుల్గా 20 గిల్స్ కన్నా ఎక్కువ వచ్చినా కానీ, లేకపోతే సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ ఏ స్ట్రైక్ కూడా కొన్ని మన యూట్యూబ్ ఛానల్కి అదనమాట. సో చాలామంది స్ట్రైక్ పడుతున్నాయంట. సో సక్సెస్ఫుల్గా అయిపోయిందంటే, సో నెక్స్ట్ టోర్నమెంట్ 5000 రూపీస్తో మీ ముందరికి వస్తా. సో ఆల్రెడీ సేవ్ అయిపోయినా మా మనీ. సో ఈసారి ఎందుకు తక్కువ అయిందంటే, సో చాలా తక్కువ, నేను ఫస్ట్ టైం టోర్నమెంట్ చేస్తున్నా కానీ సో తక్కువ రావచ్చు. సో ఎక్కువ వచ్చినా అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే వీడియో కూడా వస్తుంది. సో చాలా గిల్స్ 30-40 వచ్చినాయి అనుకోండి, సెలెక్ట్గా నేను ప్రైస్ ఫర్ 1000 ఎబో పెట్టేస్తా, ఓకేనా? సో ఇదన్నమాట వీడియో. సో గిల్డ్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఏమనంటే, సో మీ గిల్డ్ ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు రూమ్లో. సో బట్ మీ గిల్డ్ వాడే ఉండాలి అతను. సో మనకు రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే, డైరెక్ట్ నా వాట్సాప్లో డిస్ప్లే అవుతుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకుంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది. సో డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళి చూసుకోండి. సో ఇక్కడ మీకు గిల్డ్ అయితే ఉంటుంది కదా, సో దాని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో మీ ఫస్ట్ మీ గిల్డ్ని అడగండి, బ్రో నేను మన గిల్డ్ నుంచి మేము నలుగురం వెళ్తున్నాం గిల్డ్ టోర్నమెంట్కి అని చెప్పాలి, ఎందుకంటే మాకు పర్మిషన్ కావాలి కాబట్టి. సో మేము యూట్యూబ్లో లే చేస్తాం కాబట్టి. సో ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, సో మీరు కనుక మీకు రూమ్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుందిగా, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ ఒక సైడ్కి మీకు ఫస్ట్ స్లాట్లో లేకుంటే సెకండ్ స్లాట్లో ఉంటారు. సో బట్ మీ ప్లేయర్స్ వచ్చేసి మీ గిల్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది. సో అదనమాట. సో మీ ప్లేయర్స్ మీ గిల్ మేము చెక్ చేస్తాం. సో 8 మెంబర్స్ యాడ్ అయితే రెడీ అని చెప్పి మీ అందరిని చెక్ చేసి, సో డైరెక్ట్లీ రూమ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా చెక్ చేయకుండా అయితే ఉండాలి. సో వేరే గిల్ వస్తాయంటే డైరెక్ట్లీ కిక్ అవుట్ ఉంటుంది. సో అయితే మెయిన్ రూల్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి రిజిస్ట్రేషన్ సింపుల్గా ఉంటుంది. సో డైరెక్ట్ నా వాట్సాప్లో మీ పిక్ అయితే పెట్టాలి గిల్డీ. సో మేము పోలింగ్ కూడా ఉంటుంది. సో మనకు మా యూట్యూబ్ అయితే కమ్యూనిటీ అయితే మనకు పోలింగ్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఏ గిల్డ్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందో. సో చూడండి మీరు కూడా వ్యూవర్స్, మీ గిల్డ్ ఉంటే ఇట్లా డైరెక్ట్ వచ్చేసేయండి. చాలామంది గిల్డ్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ ఒక లీడర్ దగ్గర, మీ గిల్డ్ దగ్గర పర్మిషన్ తీసుకోండి, డైరెక్ట్లీ వచ్చేసేయండి. ఇంకా మామూలుగా ఉండే సార్ టోర్నమెంట్ జస్ట్ ఈరోజు ప్రైస్ పోల్ చెప్తా చూడండి. సో ఓకేనా? సో ఫస్ట్ ప్రైస్ పోల్ వచ్చేసి 200 రూపీస్ అండ్ సెకండ్ వచ్చేసి 150 అండ్ థర్డ్ వచ్చేసి 100 రూపీస్. సో ఎందుకని అడుగుతా ఇట్లా గాయస్, మనకి ఏంటంటే, సో ఈసారి మంచి సక్సెస్ఫుల్ జరుగుతాయి. ఈసారి ఫస్ట్ నాకు టోర్నమెంట్ పెట్టడం అనేసి, సో అట్లా తక్కువ పెట్టినా సో ప్రైస్ పోల్ ఇంక్రీజ్ కూడా ఉంటుంది. సో వీడియో అయితే పక్కా అప్లోడ్ అవుతుంది, ఓకేనా? సో మీకు గిల్డ్ కూడా మనకు కమ్యూనిటీ ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో మన కమ్యూనిటీ కూడా పోలింగ్ ఉంటుంది, మీ గిల్డ్ నేమ్స్ వచ్చేసి అండ్ మన ప్లేయర్స్ అయితే ప్లేయర్ నేమ్స్ అయితే ఉండవు. సో డైరెక్ట్లీ గిల్డ్ నేమ్స్ అయితే దానికి ఓటింగ్ కూడా మీరు వేసుకోవచ్చు. సో మీ స్ట్రాంగెస్ట్ గిల్డ్ అయితే కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. సో రచ్చ చేసేయండి గైస్ మన, ఓకేనా మరి? సో మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాట్సాప్ నెంబర్ ఉంది, దాని నుంచి కాంటాక్ట్ కావచ్చు. ఓన్లీ మీరు మెయిన్గా మీకు ఏ పర్సన్కి మనకు అందరు కాంటాక్ట్ కావద్దు. సో మీరే మీ గిల్లా చెప్పుకోండి, సో నేను ఇతను కాంటాక్ట్ అవుతా, ఒక్కరే కాదు కాంటాక్ట్. సో రెండు కనుక ఇద్దరు కనుక వచ్చారంటే మీ గిల్ నుంచి మేము డైరెక్ట్లీ బ్లాక్ లిస్ట్లో పెడతాం. సో అయితే మెయిన్ మనకు మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు నలుగురు ఉంటే ఇట్లా నలుగురు డైరెక్ట్లీ నాకు వచ్చి మెసేజ్ చేసే అవసరం లేదు. సో మీ గిల్ వాళ్ళతో డిస్కషన్ చేసి నాకు చెప్పండి. సో మీ స్క్రీన్ షాట్ ఏం చేసే అయితే ఓకే ఈ గిల్ అయితే వచ్చిందని చెప్పేసి మేము అయితే పెట్టేస్తాం. సో ఓకేనా గైస్? సో మరి ఇప్పుడు డేట్ అయితే చెప్పాలి కదా. సో డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ ట్యూస్డేనే గైస్, ట్యూస్డే ఎక్స్క్లూజివ్ ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి 3 నుంచి 5 PM వరకు అయితే నాన్ స్టాప్ జరుగుతుంది. సో సపోర్ట్ చేయండి మీ గిల్డ్కి, హ్యాష్ ట్యాగ్లతోటి మొత్తం రచ్చ చేసేయండి కామెంట్లో. సో ఒవ్వరు స్పామింగ్ అయితే చేసుకోవచ్చు గైస్, ఒక్క మోడరేటర్ ఒక్కడే ఉంటారు. సో స్పామింగ్ చేసుకోండి, అతను పర్మిషన్ ఇస్తాడు. సో ఓకేనా? మొత్తం మనకి 6 అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు వీక్లీ అయితే ఉంటుంది కావచ్చు, ఐ థింక్. సో ఈ మనకు టోర్నమెంట్ అయిపోయేలోపు మేము చెప్తాం గైస్. సో ఓకేనా? మనకు టీమ్స్ అయితే సెలెక్ట్ అయిన వీడియో కూడా వస్తుంది. సో ఏ టీమ్స్ ఏ డేట్ రోజున, ఏ టీమ్స్ ఏ గిల్డ్ ఏ రోజున మొత్తం అయితే వస్తుంది ఆ వీడియో. సో మనకు ఫస్ట్ మనకు ఈ ట్యూస్డే కాబట్టి ఇంకా తక్కువ రోజులు అయితే ఉంది. సో నేను ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే 20 గిల్స్ లిమిట్ అయితే ఉంది కాబట్టి. సో ఓకేనా? మరి ముందే చెప్తున్నా 20 లిమిట్స్ అయితే ఉన్నాయి. సో అదే ముందు చెప్తున్నా. సో గైస్ ఫాస్టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకుంటే లాస్ట్కి వచ్చిన అనుకో గిల్డ్. సో డైరెక్ట్లీ బ్రో మీ లాస్ట్కి వచ్చినానికి తీసేయడం జరుగుతుంది. బ్రో ఓన్లీ 20 గిల్స్ అయితే అలా ఉంటుంది. సో అదనమాట. సో డైరెక్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ కాండి. ఓకే గైస్, ఈ వీడియో ఇంతవరకే. సో ప్లేయర్స్ అన్ని గిల్డ్ మొత్తం పోలింగ్ ఉంటుంది అండ్ వీడియో కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో జల్దీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా గైస్? అండ్ మనకు టైమింగ్ చెప్పినాగా 3 to 5 అని చెప్పేసి అండ్ డేట్ వచ్చేసి మనకు ట్యూస్డే అనమాట. నేను డేట్ చెప్తా చూడండి ఒకసారి.
సో గైస్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 1st అన్నమాట. సో మనకు లక్కీగా దొరికింది డిసెంబర్ 1st ట్యూస్డే రోజు అయితే 3 PM to 5 PM లాంచ్ టాప్ లైవ్ అయితే ఉంటుంది. సో ప్లేయర్స్ వచ్చిన సో గిల్డ్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఏ గిల్డ్ ఏ రోజు నేను చెప్పేస్తాను. సో మనకైతే ఉంటుంది ప్రైజ్ పూల్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్. ఓకేనా గైస్. మరి ఇంకొకటి వచ్చేసి రూల్స్ అని చెప్పమంటారు కదా. సో గేమ్లో వచ్చేసి ఏంటంటే అమౌంట్స్ వేయకూడదు, గ్రానైట్స్ అయితే యూజ్ చేయకూడదు. సో క్లాస్ కార్డ్ రూమ్ అయితే ఉంటుంది. సో లాస్ట్లో ఒక బెర్ముడా మ్యాచ్ అయితే ఉంటుంది గైస్. ఆ బెర్ముడా మ్యాచ్లో సో లాస్ట్లో ఒక 4 to 3 గిల్స్ సెలెక్ట్ అవుతాయి. సో మీకు మీ గిల్లు మీకు ఎంతమంది వచ్చారో ఆ గిల్లు వీడియోలో చెప్తా గైస్. ఓకేనా. సో గిల్లు మనకు తెలియదు ఎంత ఎన్ని వస్తాయో. సో దాన్ని బట్టి నేను చెప్తా గైస్. సో లాస్ట్లో బెర్ముడా మ్యాప్ అయితే ఉంటుంది. సో బెర్ముడా మ్యాప్లో 3 to 4 గిల్స్ సెలెక్ట్ అవుతాయి. సో సెలెక్ట్ అయిన గిల్స్ వచ్చేసి టాప్ 1, టాప్ 2, 3 సెలెక్ట్ అయితే చేస్తాం. సో అదనమాట. సో ఓకే గైస్. సో ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ గైస్. 7 నెక్స్ చెప్ప బాయ్.